హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోతాం మనం సో మీరు చూసుకున్నట్లయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది సో పోను పోను ధరలు మరింత పడి పోనున్నాయని చెప్పేసి ఇచ్చారన్నమాట టోకు ద్రవ్యోల్బణం తీవ్రతతో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందా అంటే కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అవుననే సమాధానం చెప్తుంది పెరిగిన ముడి పదార్థాల ధరలు రవాణా వ్యయాలు గ్లోబల్ లాజిస్టిక్స్ సప్లై చేయిన్ సంబంధిత సవాళ్ళు కారణంగా అధునాతన పరిశ్రమల వ్యాయాలు భారీగా పెరగనున్నాయని ఫలితంగా అధిక టోకు ద్రవ్యోల్బణం ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై పడుతుందని ఆర్బీఐ విశ్లేషించింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ ఆహార నిత్యావసర ఇతర అన్ని రకాల ధరలు కూడా పెరిగేందుకు అవకాశం ఉందని హెచ్చరించిందన్నమాట అంటే ఏదైతే ప్రజలు నిత్యావసరంగా ప్రతిరోజు ఉపయోగించుకునే వస్తువులు ఉంటే ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అదేవిధంగా ఆహారపరంగా ఉపయోగించుకునే వస్తువులు కూడా భారీగా రేట్లు అయితే పెరిగిపోతాయి అన్నమాట రష్యా ఉక్రెయిన్ యుద్ధము అనంత పరిణామాల కారణంగా సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపో పెరిగిపోయాయి ప్రపంచంతో పాటు భారత్లోని కూడా ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే సో మొత్తం ఏం చూసుకుంటున్నట్లయితే ఒక పక్క పెట్రోల్ డీజిల్ కొంతవరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ స్టీలు ప్లాస్టిక్ ఇండస్ట్రీలో కొంతవరకు అయితే ముడి పదార్థాలు దిగుమతులు సొంకాన్ని తగ్గించింది మరోవైపు ఇనుము ఇక్కడ ధాతువు ఇనుపు గుండ్లపై ఎగుమతులు సొంకాన్ని కూడా పెంచిందనమాట సో మొత్తం మొత్తమే చూసుకున్నట్లయితే పంచదారతో పాటు గోధుమలు పలు కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు పరిమితులు కూడా విధిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఏది ఏమైనా రానున్న రోజుల్లో మరింతగా రేట్లు నిత్యావసర ధరలు అయితే పెరిగిపోతున్నాయన్నమాట సాక్షాత్తు ఆర్బీఐ చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా ప్రజలకు భారీ షాక్ అని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను కాబట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి